రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వార్ వన్ సైడ్ గా జరుగుతున్నాయని సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 5 వార్డులలో ఎన్నికలు జరిగితే 3 వార్డులు వైసీపీ ఏకగ్రీవం చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో కానీ సూలూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. తమ సొంత పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ స్వయంగానే లోకేష్ చేపడుతున్న రాత్రి పాదయాత్ర దండగా అని చెప్పారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం కావడం తథ్యమన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ రాష్ట్రంలో బలంగా ఏకచత్రాధిపత్యం వార్ వన్ సైడ్ అన్నట్టు జరుగుతా ఉంది. రాష్ట్రంలో వార్డులకి 1062 వార్డులకి ఎన్నికలు జరిగితే ఇంచుమించు 810 పైచిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి నిదర్శనం ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన ప్రజలకు నమ్మకాన్ని తెలియజేస్తాం. సర్పంచ్లు కూడా 66కి సర్పంచ్లు జరిగితే 53 మంది సర్పంచ్లు 30 మంది ఏకగ్రీవాలని 23 ఎన్నికల్లో గెలిచారు సర్పంచ్ ద్వారా. ఇది కూడా ఏమి అర్థం పడతాం తెలుస్తా ఉంది. మన నియోజకవర్గంలో కూడా 5 వార్డులు అయినాయి. మనకి ఏదైతే వార్డులు మనము ఒక దీనికి పోయాం, టీడీపీ వార్డు మెంబర్ అయ్యింది, చనిపోయిన వాళ్ళకి మనం కూడా వాళ్ళని వాళ్ళ భార్యలు పెడితే సహజం. వార్డు మెంబర్కి పోయి వాళ్ళ భార్యను పెట్టినప్పుడు పోటీకి పోకూడదని పోల. ఈవెన్ గొట్టిపల్లె కూడా అదే పరిస్థితి. దాన్ని ఏందో పెద్ద భూతద్దంలో చెప్పొచ్చి సూలూరుపేట నియోజకవర్గంలో 2 వార్డులు గెలిచేసాము. మిగతా 3 వార్డులు ఉన్నాయి. 5 వార్డులు జరిగింది, 5 వార్డులు 3 వార్డులు వైసీపీ ఇనానిమస్ అయినాయి కదా, దాన్ని మాట్లాడు. సూలూరుపేట నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మన ఎన్నికలు చెప్తా ఉన్నాయి, వార్డు మెంబర్లు చెప్తున్నాయి, సర్పంచ్ చెప్తా ఉన్నాయి. దీన్ని వదిలిపెట్టి ఈ నాయకులు ఏదేదో చెప్పి కాలం వెలిపించుదామని, ప్రజల్ని ఏదో తప్పుదోవ పడిద్దామని ప్రజలు చెప్పేస్తే, ఒక మీడియాలో చెప్పేస్తే మాది అనుకుంటారని మొన్న చెప్తున్నాడు. ఈ పాదయాత్ర ఒక దండగారు ఎవరు మన వాళ్ళ ఎంపీ గల్లా జయదేవ్. రాత్రులు ఏందా పోయేది, ఇది దండగిది, దానికని నేను పోవట్లేదు, దానికని నేను పోవట్లేదు. అది రాత్రులు ఏం చేస్తారు, ఈ రాత్రులు ఏంది పాదయాత్ర, దాన్ని సరిదిద్దుకోలేరు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఏమయ్యా నువ్వు గెలుస్తావంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తావు, నువ్వు గెలుస్తున్నావా అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, నువ్వు అధికారం చేపడతావంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం రాదు. ఈ తిక్క క్వశ్చన్లు, తిక్క ఆన్సర్లు ఏం చేయాలి? సుబ్రహ్మణ్య రామచంద్ర నాయుడు గారిని ఏం చేయగలరు? కుప్పంలోనే ఏం నిలువరించబోతున్నారు ఆయన్ని? సుబ్రహ్మణ్య రామచంద్ర నాయుడు గారిని కుప్పంలోనే నిలువరించబోతున్నారు. కుప్పంలో స్థానిక సంస్థల్లో మున్సిపాలిటీని గెలుచుకున్నారా లేదా? నిన్న కాక మొన్న వార్డులు జరిగితే చంద్రబాబు నాయుడు గారి ఇలాకాలో వార్డు మెంబర్లో గెలిచింది ఎవరు? 5 వార్డులు జరిగితే 4 వార్డులు వైసీపీ గెలిచి ఒక వార్డు ఉంటుంది. రేపు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి చెమటలు పడతా ఉన్నాయి పోటీ చేస్తే గెలుస్తానా లేదని. అది కూడా సమ ఉద్యమం కాదు, నూనెకు మిసాలు వేసుకోండి భరత్ మీద. భరత్ గారు చిన్న లేత వయసులో ఉన్న అబ్బాయి. ఆ అబ్బాయిని పెట్టి, ఆ వ్యక్తిని పెట్టి ఈ పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు గారే అనే వ్యక్తి ఓడించబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని గుర్తుపెట్టుకోవాలా? మరి ఆయన్ని నోటికొచ్చిన మాట్లాడతారు ఈ చెంచా నాయకులంతా కూడా చాలా మంది. ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు, ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ ప్రాంతంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా చేశారా లేదా? చంద్రబాబు నాయుడు గారిని మట్టి గెలిపించారా లేదా? చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పంపించాడు లేదా? రేపు కూడా ఎమ్మెల్యేగా కూడా కాకుండా పంపించబోతున్నారు. దానికి ఎట్టగెలవాలో చూసుకోవాలి. దాన్ని మానేసారు. ఈ వార్డులు 4 వార్డులు గెలిచారని ఏందో వీళ్ళంతా ఏదో మార్పు వచ్చేసింది, ఏదో జరిగిపోయింది, మమ్మల్ని ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఎక్కడ ఆదరిస్తున్నారు? 1062కి 810 ఇల్లు గెలిస్తే 100 చిల్లర వాళ్ళు గెలిస్తే అది ఆదరించారు. 800 ఎక్కడ, 100 చిల్లర ఎక్కడ, 66లో 53 ఎక్కడ, 13 వాళ్ళు గెలిచారు. ఇది ఈ సూలూరుపేట నియోజకవర్గం కూడా అదే పరిస్థితి. వాళ్ళవి వాళ్ళకి ఇచ్చాం. ఆ వార్డులు చనిపోతే, వాళ్ళ భర్తలు చనిపో, వార్డు మెంబర్గా ఉన్న వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలకు ఇచ్చాం. వాళ్ళ భార్యలకు ఇచ్చిన దాని మీద పోటీ పెట్టకూడదని సంస్కారంతో మేము వదిలిపెట్టాం. అంతేగాని మీరు గెలిచేసిందే లేదు, మీరు పెట్టకూడదా? ఎక్కడైతే మా వాళ్ళు ఉన్నారో వాళ్ళు పెట్టకూడదా? ఎందుకు కురుగొండలు ఎందుకు పెట్టలేకపోయారు? రావపాలెం ఎందుకు పెట్టలేదు? కేసీఆర్ గుండెలు ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? పెట్టుండొచ్చు అక్కడ కూడా. వాళ్ళు పెట్టుకుంటే మీరు గెలిచి ఉంటే
Rastra Vyaptanga Veladi Mandi Doctorlanu Tayaru Chesina Ghanata Ratnamde. Idi Kadanaleni Satyam. Ratnam Vidya Samstha Nunchi Dr. Kishore Saratnam Maro Mundariki Vestundi. Nanyamaina Vidyanu Andinchadamto Patu 20 Ella Anubhavam Gala Senior Faculty Lache Atyuttama Bodhanato Dr. Kishore Saratnam NEET Academy Prarambham. NEET Long Term Admissionlu Jarugutunnavi. Physics and Chemistry Subjectulapai Special Focus. NEET Lo 400 Paiga Markulu Sadinchina Varu Matrame Arhulu. Parimiti Seatlu Matrame Kalavu. All Little Girls, Base Colors, Mari First University AC Campus. Near IMU Hall, Saraswati Nagar, Darghamita, Nelluru. Admissions korako sampradinchandi 7569314523 9700805208.